ఒకసారి రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నాను ఈరోజు వైసీపీ పార్టీ ప్రజలకి సంక్షేమం అందిస్తుందని చెప్పి ఒక మాయ మాటలు చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడిని పూర్తిగా కదుబేడవాడుగా మార్చినటువంటి పరిస్థితి దాపురించింది ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ప్రతి ఒక్కరి పైన రెండు పాయింట్ ఐదు లక్షలు అప్పులు భారం పడింది అదనంగా నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగి పేదవాడు ప్రతిరోజు ఏ విధంగా బతకాలనే బాధతో ఆవేదనతో ఈ రాష్ట్రంలో బతుకుతున్నాడు పోనీ కష్టపడి పని చేసుకుందామంటే ఈ రాష్ట్రంలో పని కూడా దొరకనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను ఈరోజు కేంద్రం నుంచి విపరీతంగా అప్పులు తీసుకొస్తున్నారు వీళ్ళు అప్పులాడుతున్నారు అప్పు చేసినటువంటి డబ్బులు తొంభై శాతం వీళ్ళు దోపిడీ చేస్తుంటే ఒక పది శాతం పేదవాడికి పథకాలని చెప్పి అందించి తీవ్రమైనటువంటి మోసం చేస్తున్నాడు ఇవన్నీ తెలుగుదేశం పార్టీ పరిశీలన చేసిన తర్వాత దీని అన్నింటి మీద సమగ్రంగా విశ్లేషణ చేసిన తర్వాత మా అధ్యక్షుల వారు మొన్న మహానాడు వేదికగా పేదవాడికి తెలుగుదేశం పార్టీ అండగా ఉండాలి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలి అని ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని మొన్న మహానాడు వేదికగా భవిష్యత్ గ్యారెంటీ అనే పేరుతో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసినటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను అందులో భాగంగా సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళల్ని మనం ఆర్థికంగా సహాయం అందించగలిగితే ఆ కుటుంబాలతో పాటుకో సమాజానికి కూడా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో యాభై శాతం ఉన్నటువంటి మహిళలకి మహాశక్తి అని పేరుతో ఒక కార్యక్రమాన్ని రిలీజ్ చేశాం అందులో మొదటిది ఆడబిడ్డ అనేది పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి ప్రతి మహిళకు యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి మహిళకు నెలకి పదిహేను వందల రూపాయల చొప్పున ఆ ఇంటిలో ఎంతమంది మహిళలు ఉన్నా సరే అందరికీ అందించి వారికి ఆర్థిక పరిపుష్టి కలిగించాలని ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎవరైతే స్కూల్లో పిల్లలు చదువుతారు వారందరికీ ఈరోజు ఒక పథకాన్ని అనౌన్స్ చేసి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి పదిహేను వేలు ఇస్తామని చెప్పి మోసం చేసి పేదవారి యొక్క పిల్లల విద్యా వ్యవస్థని పూర్తిగా చిన్నాభిన్నం చేసినటువంటి పరిస్థితిలో దీన్ని సరిచేయాలని ఉద్దేశంతో తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి సంవత్సరానికి పదిహేను వేలు చొప్పున ఎంతమంది ఉంటే అంతమందికి ఎంతమంది విద్యార్థులు స్కూల్కి వెళ్తే అంతమందికి పూర్తిగా సహాయం చేయాలని చెప్పి నిర్ణయం చేయడం కానీ అదేవిధంగా ఈ రాష్ట్రంలో మహిళలు కట్టెల పొయ్యిల మీద వంట చేసుకొని కళ్ళ పోగొట్టుకొని ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనందరం సజీవ సాక్షులం దీన్ని గమనించి అధ్యక్షులు వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కట్టెల పొయ్యిలు ఉండకూడదు ప్రతి ఇంటిలో గ్యాస్ పొయ్యి ఉండాలని ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ దీపం పథకాన్ని పెట్టి ప్రతి ఇంటికి గ్యాస్ ఇచ్చి ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని మహిళల్లో ఆనందం చూసినటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను అటువంటి దీపం పథకాన్ని ఈ దుర్మార్గుడు వచ్చిన తర్వాత పూర్తిగా అట్టగెక్కించాడు మళ్ళీ ఎక్కడ గ్యాస్ పొయ్యి లేకుండా ప్రతి ఒక్కరూ కట్టెల పొయ్యి మీద ఈరోజు వండుకునే పరిస్థితి వచ్చింది దీనికి కారణం ఏంటి రెండు వందల యాభై రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ సిలిండరు ఈరోజు పదిహేను వందల యాభై రూపాయలకు పెంచేసరికి పేదవాడు కొనుక్కోలేక ఈరోజు గ్యాస్ పొయ్యిల మీద వండలేక మళ్ళీ పాత పద్ధతిలో కట్టెల పొయ్యి మీద ఉండి బాధపడుతున్నటువంటి విషయాన్ని గమనించి చంద్రబాబు నాయుడు గారు ప్రతి కుటుంబానికి నెలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వాలని నిర్ణయం చేశాం ఉన్న సంవత్సరానికి అవి చాలామందికి నేను అడిగాను మాకు మూడు సరిపోతాయి లేకపోతే ఒకటో రెండు ఎక్స్ట్రా అవుతాయి పెట్టుకుంటాం ఇది ఒక మంచి నిర్ణయం అని చెప్పి చాలామంది కూడా చెప్పారు దీంతో పాటుగా మహిళలకి జిల్లా వరకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇచ్చి మహిళలకి మహాశక్తి పేరుతో ఒక మంచి కార్యక్రమం తీసుకున్నాం తరువాత యువ యువత రాష్ట్రానికి మంచి ఫోర్స్ యువత యాక్టివ్గా ఉంటేనే యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తేనే యువత ఈ సమాజం గురించి పనిచేస్తేనే ఆ సమాజం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందుతుందనే విషయం మనందరం గతంలో చూసాం అందరం నమ్ముతున్నాం అటువంటి యువత పూర్తిగా నిర్వీర్యమైపోయారు ఈ రాష్ట్రంలో పరిశ్రమలు లేవు ప్రభుత్వంలో రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు తీస్తామన్నటువంటి పెద్ద మనిషి ఒక్క నోటిఫికేషన్ ఇచ్చి ఒక్క ఉద్యోగం కూడా తీయలేదు పోనీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ బృతిస్తే ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత దాన్ని కూడా తీసేశాడు అందుకే ఒక ఛాలెంజ్గా తీసుకొని రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై లక్షల ఉద్యోగాలు యువతికి అవకాశం ఇవ్వడమే కాకుండా వారికి ఉద్యోగ అవకాశం వచ్చినంతవరకు నెలకి మూడు వేలు చొప్పున నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసాం ఈ విషయం కూడా మరొకసారి యువతకు తెలియచేస్తున్నాం దీంతోపాటుగా అన్నదాత దేశానికి వెన్నుముకను ప్రతి ఒక్కరం చెప్తాం కానీ వారి బాధలు వర్ణాతీతంగా ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి ఉన్నాయి పచ్చిదగా మోసం రాష్ట్రంలో విపత్తులు వచ్చిన ఈ రాష్ట్రంలో వర్షాలు వచ్చిన పరిహారం లేదు కనీసం ఇన్సూరెన్స్ లేదు కనీసం ఏ సహాయం లేక ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోయాయి ఈరోజు ఎలక్షన్లో పన్నెండు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పి మోసం చేసి ఏడు వేల ఐదు వందలు ఇచ్చి ఈరోజు రైతాంగానికి తీరినటువంటి అన్యాయం చేశారు అందుకే రేపు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రైతుకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని స్పష్టంగా మొన్న చెప్పాం ఆ విషయం కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను అదేవిధంగా స్వాతంత్ర భారతదేశంలో డెబ్భై ఐదు సంవత్సరాలు అయింది ఈరోజు కూడా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు స్వాతంత్రం ఇచ్చినటువంటి హక్కు ప్రతి ఒక్కరికి తాగడానికి మంచినీళ్ళు ఇన్ని సంవత్సరాలు అయినా సరే మంచినీళ్ళు లేక ఎప్పటికీ ఏరుల్లోకి వెళ్ళి ఈరోజు ఎక్కడికక్కడ చెత్త వాటర్ తాగి చాలా ఇబ్బందులు పడుతున్నారు దీన్ని ఒక టార్గెట్ ఇచ్చి ఒక ఐదారు మాసాల్లోనే ప్రతి ఇంటికి స్వచ్ఛమైనటువంటి మంచినీటి ఇవ్వడానికి ఇంటింటికి కుళాయి కార్యక్రమం కానీ అదేవిధంగా బీసీలకి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి దానికి బీసీలకి రక్షణ గురించి ఒక చట్టం తేవాలని చెప్పి అనుకున్నాం దాని మీద చాలా మంది చట్టం అంటే ఏంటని అంటున్నారు దాని మీద పూర్తి స్థాయిలో లాయర్స్తో కానీ మిగతా వాళ్ళందరితో మాట్లాడి అందరి అభిప్రాయాలు తీసుకొని బీసీలకి ఎక్కడ ఇబ్బంది జరగకుండా దానివల్ల చట్టం వల్ల కూడా ఇంకొకరికి ఇబ్బంది జరగకుండా అన్ని రకాలుగా చూసి ఒక చట్టాన్ని కూడా తీసుకొస్తున్నాం ఈరోజు చాలామంది పేదవాళ్ళు పేదవాళ్ళుగా ఉంటున్నారు ధనవంతులు ధనవంతులుగా ఉంటున్నారు అందుకే సమాజంలో పేదవాళ్ళని ధనవంతులు చేయాలని టూ రిచ్ కార్యక్రమం తీసుకున్నాం దీన్ని కూడా చాలామంది ఎగతాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నోటు వెంబడి ఏదైనా ఒక కార్యక్రమం చెప్తే అది నూటికి నూరు శాతం అమలు చదువుతుంది ఆ రోజు హైదరాబాద్ రాష్ట్రాన్ని విజన్ ట్వంటీ ట్వంటీ అంటే ఫోర్ ట్వంటీ అన్నారు పోలవరం కడతామంటే నవ్వారు అమరావతి కడతామంటే నవ్వారు ఈరోజు అవన్నీ వాస్తవ రూపం దాల్చినటువంటి పరిస్థితి చూసి అందరూ ఆశ్చర్యపోయారు అందుకే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పూర్ టు రిచ్ కార్యక్రమం కింద ఐదేళ్ళులో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడి ఆదాయాన్ని పెంచాలని చెప్పి నిర్ణయం చేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా మొన్న మహానాడులో అనౌన్స్ చేశాం ఈరోజు ఈ ఓబీటీ ద్వారా ఆర్థిక సహాయంతో పాటు టీడీపీ ప్రభుత్వం మహాశక్తి పథకం ద్వారా మహిళలు ఎదుర్కొంటున్నటువంటి అవరోధాలను అధిగమించి వారు కోరుకునే స్వేచ్ఛ సాధించడానికి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం ఇవన్నీ ప్రజలకు తెలియాలి ఇప్పటికే ఈ ప్రోగ్రాం ప్రతి ఒక్కరికి చేరింది కానీ పార్టీ బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో జోనల్ అవుట్ రీచ్ అని ఒక ప్రోగ్రాం తెలుగుదేశం పార్టీ తీసుకుంది ఈ ప్రోగ్రాం కింద ఐదు వాహనాలు ఒక ఐదు బస్సుల్ని పార్టీ తీసుకొని ఆ బస్సులకి బ్రాండెడ్ చేసి భవిష్యత్ గ్యారంటీ కింద మేము ఇచ్చినటువంటి పథకాలన్నీ బ్రాండ్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట ఇరవై ఐదు నియోజకవర్గాల్లో నూట ఇరవై ఐదు నియోజకవర్గాల్లో ముప్పై రోజుల్లో ఈ బస్సులు తిరగాలని చెప్పి ఒక ప్రణాళిక వేసుకొని ముందుకెళ్తున్నాం ఒక్కొక్క జోన్కి ఒక బస్సు ఉంటుంది ఆ జోన్లో సెలెక్ట్ చేసినటువంటి నియోజకవర్గాలకి ప్రతిరోజు ఒకరోజు ఒక నియోజకవర్గానికి బస్సు వెళ్తుంది ఆ బస్సులో జోనల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు పది మంది ఉంటారు ఏ నియోజకవర్గానికి వెళ్తే ఆ నియోజకవర్గ కేడర్ బస్సులో ఉంటారు ఆ నియోజకవర్గంలో పర్యటించి ఆ నియోజకవర్గంలో భవిష్యత్ గ్యారంటీ గురించి చెప్పడమే కాకుండా స్ట్రీట్ కార్నర్ మీటింగులు కానీ ఈ ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లోకల్ ఎమ్మెల్యేలు లోకల్ నాయకులు చేసినటువంటి అవినీతిని ఎండగట్టడం కానీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసినటువంటి పనులు మధ్యలో ఆపేసి ఏవైతే ఫౌండేషన్లు వేసినటువంటి పనులు ఆపేశారు అవన్నీ విజిట్ చేసి సెల్ఫీ ఛాలెంజ్లు తీసుకోవడం కానీ అదే రోజు రాత్రి అదే నియోజకవర్గంలో పల్లె నిద్ర కూడా చేయాలని ఒక మంచి ప్రోగ్రాం పార్టీ తీసుకుంది దీనిని జాతీయ పార్టీ అధ్యక్షుల వారు రేపు పంతొమ్మిదవ తారీఖున సోమవారం నాడు ఈ ప్రోగ్రామ్ని అమరావతి పార్టీ ఆఫీస్ దగ్గర లాంచ్ చేస్తున్నారు అని చెప్పి మీ అందరికీ తెలియచేస్తున్నాను ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకి పాత్రికేయుల సమక్షంలో ఐదు బస్సులకి ఫ్లాగ్ హాస్ట్ చేసి జోన్లకు పంపించడం పాత్రికేయులతో చిట్ చాట్ కార్యక్రమం చేసి ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తున్నాం ఈ విషయాన్ని మీ అందరికీ తెలియచేయడానికి ఈ కాన్ఫ ఇది ప్రెస్ మీట్ పెట్టాం ఇందులో మహాశక్తి క్యాంపెయినింగ్ ప్రధానమైనటువంటిది మహిళల కోసం ప్రత్యేకంగా మహానాడులో చేసినటువంటి హామీలు కానీ అదేవిధంగా వారికి ఇచ్చినటువంటి పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం దయ ఉంచి అందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇది ఒక బాధ్యతగా తీసుకొని ఫస్ట్ ఫేజ్లో మనం ఈ కార్యక్రమం తీసుకున్నాం జోనల్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ముందు బస్సుల మీద నూట ఇరవై ఐదు నియోజకవర్గాలు తిరుగుతాం ప్రతి నియోజకవర్గంలో ఒక రోజు ఉంటాం అక్కడ ఈ పథకాల గురించి చెప్తాం అవినీతిని ఎంటగడతాం గతంలో చేసిన పనులు ఏవైతే మిగిలిపోయాయో అవన్నీ ప్రజలకు తెలియచేస్తాం అదే రోజు రాత్రి ఒక గ్రామంలో పల్లెలు నిద్ర చేసి అక్కడ ప్రజల అభిప్రాయాలు తీసుకొని దాన్ని కూడా రేపు భవిష్యత్తులో జోడించి ముందుకెళ్ళడానికి ఈ నిర్ణయాలన్నీ చేశామని చెప్పి మీ అందరికీ తెలియచేస్తున్నాను దీనికి పాత్రికేయులందరూ సహకరించి రేపు సోమవారం నాడు ఆ కార్యక్రమం విజయవంతం చేయమని చెప్పి అందరికీ కోరుతున్నాను మైక్ మైక్ ఇవమ్మా మైక్ ఉందా చూడు పులిహార నేను నిన్న కూడా చెప్పాను పులిహార అంటే పౌష్టికాహారం నాకు తెలిసి పేదవాడు తిన్నటువంటి అన్ని ఆహారాల కంటే పులిహార చాలా పౌష్టికాహారం మంచి ఆహారం పులిహార తింటే ఎప్పటికీ ఎటువంటి ఇబ్బందులు ఉండదు కాబట్టి ఈ మేనిఫెస్టోని జగన్మోహన్ రెడ్డి పులిహారతో పోల్చాడంటే ఇది ది బెస్ట్ మేనిఫెస్టో అని నేను చెప్పడం కాదు ఇది జగన్మోహన్ రెడ్డే చెప్పాడు ఇది జగన్మోహన్ రెడ్డే ఒప్పుకున్నాడు ఆయనకి మహానాడు మేనిఫెస్టో అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు నిద్రలేక చెంచారం అయిపోయి ఏ పనులు చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో ఏ రకంగా వ్యవహరిస్తున్నాడో అర్థం కానటువంటి పరిస్థితి పులిహార అంటే ఈ దేశంలో ప్రతి దేవాలయంలో దేవుడికి పెట్టింది పులిహార పెట్టిన తర్వాత ప్రసాదం ఇచ్చింది పులిహార మా మేనిఫెస్టోను పులిహారతో పోల్చాడంటే జగన్మోహన్ రెడ్డికి ఇది మంచి మేనిఫెస్టో అని ఆయనే ఒప్పుకున్నాడని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను ఏది రాష్ట్రంలో శ్రీలంక అవుతుందని మేమన్నాం ఎప్పుడైనా సరే రాష్ట్రం ఒక నాయకుడి మీద ఆధారపడుతుంది నాయకుడు సమర్థత మీద ఆధారపడి ఉంటుంది ఒకరోజు ఒక ఇరవై పాతిక సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో ఇదే రాష్ట్రం ఉమ్మడిగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఆ రోజు జీతాలు ఇవ్వడానికి కూడా లేనటువంటి పరిస్థితి ఆ రోజు ఎటువంటి పథకాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తెలివితేటలను ఉపయోగించి దానికి తోడు ఆ రోజు ఆర్థిక సంస్కరణలు వచ్చాయి ఆ రోజు ప్రైవేటైజేషన్ అయితే వచ్చింది ఆ రోజు ఏవైతే పీపీపీ మోడల్ వచ్చింది ఇవన్నింటినీ ఉపయోగించుకొని ఆర్థికంగా రాష్ట్రాన్ని బలోపేతం చేసి కార్యక్రమాలు చేశారు ఈరోజు చాలామంది మీరే కాదు నాకు కూడా చాలామంది అడుగుతున్నారు కొంతమంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి అప్పులు తెచ్చి పథకాలు ఇచ్చేస్తున్నాడని మరి మాట్లాడుతున్నారు మళ్ళీ మీరు రేపు పథకాలు ఇస్తామని అంటున్నారు మరి ఎలాగిస్తారని చెప్పి అడిగారు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను రాష్ట్రం విడిపోయింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరానికి ఇది నేను చెప్పలేదు అచ్చెన్నాయుడుగా నేను చెప్పలేదు సాక్షాత్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం చంద్రబాబు నాయుడు దిగిపోయేసరికి తెలంగాణ ఆదాయం అరవై మూడు వేల కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి వచ్చేది ఆంధ్రప్రదేశ్ ఆదాయం అరవై ఐదు వేల కోట్లు ఒక సంవత్సరానికి వచ్చేది తెలంగాణలో జనాభా తక్కువ ఆంధ్రప్రదేశ్లో జనాభా ఎక్కువ మనకి వాళ్ళకి రెండు వేల కోట్లు ఎక్కువ మన ఆదాయంతో ఉన్నాం రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరానికి ఈరోజు నాలుగున్నర సంవత్సరాలు అయింది తెలంగాణతో పాటుగా మన ఆదాయం కూడా పెరగాలి తెలంగాణ కంటే మన ఆదాయం ఎక్కువ పెరగాలి ఎందుకంటున్నానంటే జనాభా ఎక్కువ సుదీర్ఘమైనటువంటి సముద్ర తీర ప్రాంతం ఉంది ప్రకృతి సంపద ఉంది ఇంకా ఆదాయం పెరగాలి దురదృష్టం ఏంటంటే ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి అవగాహన లేనటువంటి వ్యక్తి కనీస జ్ఞానం కూడానటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ చిన్నాభిన్నం చేసి టోటల్గా ఆర్థిక వ్యవస్థని పూర్తిగా నాశనం చేసి ఈ రాష్ట్రాన్ని దివాలా తీయడమే కాకుండా ప్రతిరోజు అప్పడుకునే పరిస్థితికి తీసుకొచ్చాడు ఇదే రోజు తెలంగాణ ఆదాయం లక్ష ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు రెండు వేల పంతొమ్మిది ఇది గమనించాలి రాయాలి మీరు రెండు వేల పంతొమ్మిదిలో అరవై మూడు వేల కోట్లున్నటువంటి తెలంగాణ ఆదాయం ఈ నాలుగున్నర సంవత్సరాల్లో లక్ష ముప్పై ఆరు వేల కోట్లకు పెరిగింది అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరవై ఐదు వేల కోట్లున్నటువంటి ఆదాయం తొంభై ఆరు వేల కోట్లకే పెరిగింది మనకంటే ఎంత ఎక్కువ పెరిగింది నలభై వేల కోట్లు మనకంటే తెలంగాణ రాష్ట్రం యొక్క ఆదాయం పెరిగింది ఒక రాష్ట్రానికి నలభై వేల కోట్ల ఆదాయం ఒక సంవత్సరానికి వస్తే ఐదు సంవత్సరాల్లో ఐదు నాలుగులు ఇరవై రెండు లక్షల కోట్ల రూపాయలు ఈ రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తే ఎందుకు ఇవ్వలేం పథకాలు ఈ పెద్ద పథకాల ఎంత ఖర్చు అవుతుంది అంటే ఆదాయాన్ని పెంచే సమర్థత ఉన్నటువంటి నాయకుడు కాబట్టి గతంలో అది నిరూపించాడు తొంభై ఐదులో కూడా ఇదే పరిస్థితి ఉంటే సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని ఊహించి ప్రైవేటైజేషన్ వచ్చినటువంటి దాన్ని ఉపయోగించుకొని ఐటీని ఉపయోగించుకొని దేశ విదేశాలు తిరిగి పరిశ్రమలు తెచ్చి రాష్ట్ర ఆదాయాన్ని పెంచి ఆ ఆదాయాన్ని పేదవాడికి పెంచి సమర్థవంతమైనటువంటి నాయకుడిగా నిరూపించుకున్నాడు కాబట్టే ఆ నమ్మకం విశ్వాసంతోనే ఈ హామీలన్నీ ఇచ్చాం రేపు ఆంధ్రప్రదేశ్ సంపదని గణనీయంగా పెంచడం ఆంధ్రప్రదేశ్లో నష్టపోయినటువంటి వ్యవస్థలన్నింటిని మళ్ళీ గాడిలో పెట్టి ఆదాయాన్ని పెంచి ఆ ఆదాయాన్ని ప్రజలకు పంచే కార్యక్రమమే ఇది భవిష్యత్ గ్యారెంటీ పథకం ఇందులో ఎవరు అనుమానం పడవలసిన అవసరం లేదు ఈసారి ప్రతీది కూడా నూటికి వెయ్యి శాతం అయిన తర్వాత మేము అన్నీ అమలు చేస్తామని చెప్పి కూడా తెలియచేస్తున్నా ఏంటంటే మరొకసారి చెప్పండి గట్టిగా జగన్మోహన్ రెడ్డి పెద్ద డ్రామా యాక్టర్ ఆయనంత డ్రామా యాక్టర్ ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా లేడు ఆస్కార్ పోటీలకు వెళితే జగన్మోహన్ రెడ్డికి ఉత్తమ యాక్టర్గా బ్రహ్మాండమైనటువంటి అవార్డు వస్తుంది దానిని ప్రజలు కొద్ది రోజులు నమ్మారు మళ్ళీ ఆ డ్రామాలే ఆడుతుంటే ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నాడు మీరు చూడండి ఒక్కసారి రెండు వేల పద్నాలుగు ముందు రాష్ట్ర విభజన తెలుగుదేశం పార్టీ రెండు రాష్ట్రాలకి న్యాయం చేయమని చెప్పి ఒకే విధానంతో ఉన్నాం కానీ ఈ డ్రామా యాక్టరు బయట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కలిసి ఉండండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీతో లోపాకారిగా ఒప్పందం పెట్టుకొని ఆ రోజు జైల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నేను విభజనకు సహకరిస్తానని చెప్పి బెయిల్ తెచ్చుకొని రాష్ట్రానికి విడిపోవడానికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు బయటకొచ్చి ఎటువంటి డ్రామాలు ఆడాడో మనందరం కూడా చూశాం మళ్ళీ నిన్నను అదే డ్రామా ఈ రాష్ట్రంలో తెర తీశాడు నేను అడుగుతున్నాను నిన్న ఎంత అమాయకంగా అంటే ఆయనకి ఇంకేమీ తోచడం లేదు రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు వ్యతిరేకంతో ఉన్నారు రేపు ఎప్పుడు ఎన్నికొచ్చినా సరే తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ డ్రామాలు మొదట పెట్టి గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది ఓకే బీజేపీ కూడా నాకు తోడు లేదు నేను ఒక్కర్నేని అమాయకును నోట్లో వేను పెట్టుకొని నేను తిరుగుతున్నాను నాకు ఏమీ లేదు మీరే నాకు అన్ని అని చెప్పి ఒక డ్రామా లేపాడు నేను జగన్మోహన్ రెడ్డికి అడుగుతున్నాను ఎన్నిసార్లు నువ్వు ఢిల్లీ వెళ్ళావు వెళ్ళిన ప్రతిసారి నువ్వేం మాట్లాడుతున్నావు బీజేపీకి మాకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పి నువ్వేం మాట్లాడుతున్నావు ఇవన్నీ పక్కన పెట్టండి ఒకే ఒక విషయం రాష్ట్ర ప్రజలకు తెలియచేస్తున్నాను ఈరోజు నీ చిన్నానని దారుణాతి దారుణంగా నీకు తెలిసి మడ్ర జరిగిందని చెప్పి ప్రపంచం అందరికీ తెలుసు ఆ మర్డర్ ఎవరు చేయించారని కూడా ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు వరకు ముద్దాయి అరెస్టు కాకుండా తిరుగుతున్నాడంటే ఈరోజు సిబిఐ వాళ్ళు ముద్దాయిని అరెస్ట్ చేయడానికి కర్నూలు వెళ్ళి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందంటే ఈరోజు పోలీసులు యొక్క సహకారం లేదని చెప్పి వెనక్కి తిరిగి బయటకు వచ్చారంటే బీజేపీ సపోర్ట్ మీకు అందరికీ లేకుండా ఇది జరిగిందని చెప్పి నేను అడుగుతున్నాను ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ లక్ష కోట్లు తిన్నావు నలభై వేలు కోట్లు ఈడీ నీకు అటాచ్ చేసింది పదకొండు కేసుల్లో ముద్దాయి ఛార్జ్ ఉన్నావు నాలుగున్నర సంవత్సరాలు అయింది ఒక్క కోర్టు వాయిదా కూడా వెళ్ళలేదు బీజేపీ సహకారం లేకుండా నీకు ఇవన్నీ జరుగుతున్నాయా ఈరోజు రాష్ట్రంలో విపరీతంగా అప్పులు వద్దంటే అప్పులు ఇస్తున్నారు ఎఫ్ఆర్బిఎంకి మించి అప్పులు దొరుకుతున్నాయి ఎక్కడా లేనటువంటి అందరూ ముక్కు మీద వేలు వేసుకుంటున్న ఆంధ్ర రాష్ట్రానికి ఇన్ని ఎందుకు అప్పులు ఇస్తున్నారు ఎఫ్ఆర్బిఎం కూడా ఎందుకు దాటిపోయిందని అంటుంటే విపరీతంగా అప్పులు వస్తున్నాయి నీకు బీజేపీ సహకారం లేకపోతే అప్పులు వస్తాయా ఇదంతా ఎందుకు మాకు లోటు బడ్జెట్ ఇమ్మని చెప్పి నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కాలు అరిగినట్టుకు తిరిగాం మాకు ఇవ్వలేదే మా దగ్గర నుంచి ప్రయత్నం చేస్తున్నటువంటి డబ్బు మొన్నే నువ్వు పన్నెండు వేలు కోట్లు తెచ్చుకున్నావు బీజేపీ సహకారం లేకుండా నువ్వు చేసుకున్నావా ఇది అంతా వైసీపీ ఆడుతున్నటువంటి డ్రామా ఈరోజు ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది నిన్ను వచ్చా మాట్లాడారు మాట్లాడితే దానికి సమాధానం చెప్పు నువ్వు నాయకుడు అయితే ఈ దేశంలో ప్రపంచంలో అత్యంత అవినీతి పరుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అధ్యక్షుడు చెప్పాడు ప్రధానమంత్రి తర్వాత ప్రధానమంత్రి లాంటి వ్యక్తి అమిత్ షా గారు ఈ ప్రపంచంలోనే ఇంత అవినీతి పరులు లేడని ఏ టూ జెడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ జరిగిన అవినీతి కార్యక్రమాలన్నీ చెప్పాడు నువ్వు సమర్థవంతమైనటువంటి నాయకుడు అయితే నీకు అసలు నాయకత్వ లక్షణాలుంటే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి కానీ దీనికి కూడా సంబంధం ఉండకపోవచ్చు నేను ఒక్కనే మళ్ళీ డ్రామాలు ఆడడం మొదలు పెట్టాను ప్రజలు నమ్మండి అంటే ఎవరు నమ్ముతాడు అందరితో మాట్లాడిస్తున్నావు ఒకడైతే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు అమిత్ షా టీడీపీ ట్రాప్లో పడ్డాడని విజయసాయిరెడ్డి మాట్లాడతాడు టీడీపీ ట్రాప్లో బీజేపీ పడిందని వైసీపీ మాకేం సంబంధం మాకేమైనా సంబంధం ఉందా ఈరోజు మీరు డ్రామాలు చేస్తున్నారు దీనికి నువ్వు సమాధానం చెప్పు బీజేపీతో నాకు సంబంధం లేదంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు నువ్వెంత కొట్టుకున్నా సరే నువ్వు ఎంత డ్రామాలాడినా ఆడినా సరే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఎప్పుడు నమ్ముతారు అవినాష్ నేను రేపో ఎల్లుండో జైల్లో వేస్తే నీ కేసులన్నీ మళ్ళీ బయటకు తీసి రేపో ఎల్లుండో రోజు కోర్టుకు పిలిస్తే నువ్వు చేసిన తప్పులన్నింటి మీద ఎంక్వైరీ చేసి మళ్ళీ ఎంక్వైరీ చేస్తే అప్పుడు నమ్ముతారు తప్ప నీ డ్రామాలన్నీ కూడా ఎప్పుడు డ్రామాలు మొదలు పెట్టాడంటే ఏదో ఒకటి జరుగుతుంది ఆ రోజు రాష్ట్రం విడిపోయినప్పుడు ఇదే డ్రామా ఈరోజు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది ప్రజలు చీకొడుతున్నారు మళ్ళీ ఇటువంటి డ్రామాలు మొదలు పెడితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు లేదు అని చెప్పి తెలియజేసిన నువ్వు వాళ్ళు బీజేపీ వాళ్ళు అడిగితే చెప్తారు నా దగ్గరే ఉంది బీజేపీ వాళ్ళు అడుగు అడిగితే దానికి సమాధానం చెప్తారు నేను ఇవేళ మా టూర్ గురించి ప్రోగ్రామ్ పెట్టాను మీరు మధ్యలో తెచ్చారు తెచ్చినప్పుడు చెప్పాలి కదా చెప్పాను ఓకే థ్యాంక్ యూ ఏదో అందరికీ నమస్కారం మరి ఈరోజు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం ఆధ్వర్యంలో బీసీ భరోసా బాట కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది ఈ నెల పన్నెండవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా యాభై నాలుగు సాధికార కమిటీలని తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసుకుని ఆ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి వెనుకబడతనాన్ని అధ్యయనం చేస్తూ వాళ్లకు భరోసానిస్తూ రాబోయే కాలంలో చేస్తున్నటువంటి కార్యక్రమాల కోసం మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు బలహీన వర్గాల పక్షపాతిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ స్థాయి వరకు యాభై నాలుగు సాధికార కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది పార్లమెంట్ స్థాయి వరకు ప్రతి వీధికి ప్రతి ఎక్కడైతే బీసీ వర్గాలు ఉంటాయో ఆ సామాజిక వర్గాల దగ్గరికి వెళ్ళి అధ్యయనం చేస్తూ ముందుకు నడిచే కార్యక్రమమే బీసీ భరోసా బాట దీనికి పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన వస్తూ ఉంది ప్రజలు వెళ్తూ ఉంటే ప్రజలు సపోర్ట్ చేస్తూ ముందుకు జరుగుతున్నటువంటి యాత్రని ఆపాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ ఇవాళ అనేక రకాలుగా అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు ఇవాళ బలహీన వర్గాల ఆస్తులను ఆక్రమించుకుని బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వృత్తుల్ని ఇవాళ నిర్వీర్యం చేస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంటే తట్టుకోలేక ఇవాళ పోలీసులను అడ్డం పెట్టి వైసీపీ గూండాలను అడ్డం పెట్టి ఈ భరోసా బాటను ఆపాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది నీ వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి ఇవాళ రాష్ట్ర జనాభాలో దాదాపు యాభై ఐదు శాతం పైన ఉన్నటువంటి బలహీన వర్గాలకి తీరని అన్యాయం చేస్తూ ఇవాళ అడుగడుగున వాళ్ళని ఇబ్బందులు పెడుతూ వాళ్ళకి రావాల్సినటువంటి సప్రాన్ నిధులు మొత్తం కూడా దారి మళ్లించుకుని ఇవాళ తీరను అన్యాయం చేస్తూ కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త నాటకానికి తెరలేపుతా ఉన్నాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు బీసీల పాట పాట పాడినటువంటి జగన్మోహన్ రెడ్డి తెలంగాణ నుంచి మనుషులు తెచ్చుకుంటాడు వాళ్ళతో ఇక్కడ ప్రచారం చేపిచ్చాడు ఈరోజు జస్టిస్ ఈశ్వరయ్య అదేవిధంగా ఆర్ కృష్ణయ్య వీళ్ళంతా తెలంగాణ నుంచి వచ్చి బలహీన వర్గాల్లో విషాన్ని చిమ్మి ఇవాళ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకొచ్చి ఈ నాలుగున్నర సంవత్సరాలుగా బలహీన వర్గాలకి తీరని అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం నోరు మెదపని ఈ నాయకులు ఇవాళ పదవులు పొంది మళ్ళీ కొత్త నాటకానికి తెరలేపుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఓబీసీ జాతీయ సమావేశాన్ని తిరుపతిలో పెట్టడానికి వేదికను సృష్టించి దానికి వాళ్ళు వచ్చి ఆహ్వానించినట్లుగా చూపిస్తూ ఇంకా ఎంతకాలం మోసం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఈ నాలుగున్నర సంవత్సరాలుగా దాదాపు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు సప్లాన్ నిధుల కింద బీసీలకి రావాల్సినటువంటి నిధుల్ని దోచుకుంది మీరు కాదా ఇవాళ ఎఫ్ఐఆర్ కార్పొరేషన్లు పెట్టాను ఎఫ్ఐఆర్ కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక్క పైసాన్న అన్న కార్పొరేషన్కి ఇచ్చారా పాలక వర్గాలను వేసి వాళ్ళ కూర్చుండ కుర్చీలన్నా ఇచ్చారా ఇవాళ మీరు బీసీలకి ఏం వెలగబెట్టారని జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్తారు ఈరోజు మరి ఇరవై ఆరు మందిని అతి కిరాతకంగా హత్య చేసి అతి దారుణంగా నడి రోడ్లలో పీకల కోసం చంపినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాదాపు ఆరు వందల యాభై మందిని అక్రమ కేసులు పెట్టించి అచ్చునాయుడు గారి దగ్గర నుంచి యనమల రామకృష్ణ గారి దగ్గర నుంచి నా వరకు ఇలా అనేక మందిని కేసుల్లో ఇరికిచ్చి మహిళలను కూడా చూడకుండా ఇబ్బందులు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ కొత్త నాటకం ఆడుతూ ఉన్నాడు ఇవాళ దాదాపు రెండు వేల ఆరు వందల మంది ఆస్తులు దోచుకున్నావు ధ్వంసం చేశారు అక్రమ కేసులు పెట్టారు ఇవన్నీ చేస్తూ ఈరోజు స్థానిక సంస్థల్లో అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి రిజర్వేషన్ని ముప్పై నాలుగు శాతానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తే ఇవాళ దాంట్లో పది శాతాన్ని కోత విధించి దాదాపు పదహారు వేల ఎనిమిది వందల మందికి రాజ్యాంగంగా రాజ్యాంగపరంగా కూర్చోవలసినటువంటి కుర్చీ లేకుండా చేశావే తీరం ద్రోహం చేశాడే ఇవాళ ఇవన్నీ కప్పిపుచ్చడానికి మళ్ళీ కొత్త నాటకం తెరలేపుతావు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అనేక మంది ఈ రాష్ట్రంలో బీసీలు మేధావులు ఉన్నారు అనేక మంది పోరాట యోధులు ఉన్నారు నువ్వు తెలంగాణకు సంబంధించినటువంటి ఆర్ కృష్ణ గారిని తీసుకొచ్చి ఈరోజు నువ్వు రాజ్యసభ ఇచ్చావే ఆంధ్ర రాష్ట్రం లేరా ఈ ఆంధ్ర రాష్ట్రంలో మీకు పనికిరారా నీకు ఊడిగం చేస్తా ఉన్నారని చెప్పి నువ్వు రాజ్యసభ సీటు తీసుకెళ్ళి తెలంగాణ వ్యక్తికి అప్పణంగా అప్పచెప్తావా ఇవాళ వీళ్ళ చరిత్రలు తెలిసే కేసీఆర్ వీళ్ళని పక్కన పెట్టాడు ఇవాళ వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఇవాళ జస్టిస్ ఈశ్వరయ్య ఇవాళ బీసీలకు ఏం చేశారో జస్టిస్ ఈశ్వరయ్య చెప్పగలరా ఓబీసీ కమిషన్ చైర్మన్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకి నేను ఈ లబ్ధి చేకూర్చానని ఈ ఈశ్వరయ్య గారు చెప్పగలరా మరి ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్కి జుడిషియల్ కమిషనర్ అట పదవిని సృష్టించి జగన్మోహన్ రెడ్డి ఇస్తే జగన్మోహన్ రెడ్డి దేవుడు ఏ శాశ్వత బీసీ కమిషన్ పెట్టారు కదా దా పదవి తీసుకుని బీసీలకు న్యాయం చేయొచ్చు కదా మీరు ఇవాళ మొత్తం కూడా దోపిడీ కోసం హైయర్ ఎడ్యుకేషన్లో దోపిడీ చేసుకోవడం కోసం నువ్వు ఆ పదవి తీసుకున్నావు జస్టిస్ ఈశ్వరయ్య హైయర్ ఎడ్యుకేషన్లో ఆ పదవీ కాలం ముగిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని తిట్టడం మొదలుపెట్టావు మళ్ళీ ఇవాళ మీకు తాయిలాలు వేస్తే ఆ తాయిలాల కోసం కకృతపడి మళ్ళీ బీసీలు తీసుకెళ్లి తాకట్టు పెడతా ఉన్నాడు ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరికి సమస్య లేదు ఈ జగన్మోహన్ రెడ్డి మోసానికి బీసీలు బలి కారు బీసీల హక్కును కాపాడుకోవడం కోసం ఎట్టి పరిస్థితుల్లో పోరాడతాం జస్టిస్ ఈశ్వరయ గారు నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్ ఇవాళ కోర్టులు జగన్మోహన్ రెడ్డికి మొట్టికాయలు వేస్తే మీరు ఎలా సపోర్ట్ చేస్తారు తెలంగాణ నుంచి నాయకులు తీసుకొచ్చి నువ్వు సభలు పెడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు మేము ఎందుకు సపోర్ట్ చేయాలి ఇన్ని ఘోరాలు జరుగుతూ ఉంటాయి ఇన్ని హత్యలు జరుగుతూ ఉంటాయి ఇవాళ బీసీలను అడుగడుగుని అణిచివేస్తూ ఉంటే మాట్లాడినటువంటి నోరులు ఇవాళ వెళ్ళి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పొగడుతాకి నోరులు ఎగుస్తూ ఉన్నాయా ఈశ్వరయ్య గారు సిగ్గు లేకుండా పదవుల కోసం కక్కుతపడి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ బలహీన వర్గాల్ని అణిచివేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రికి మద్దతు ఇస్తున్నటువంటి ఏ ఒక్క నాయకుడిని వదలం ఏ ఒక్క నాయకుడిని రాష్ట్రంలో తిరగనివ్వం ఇది బీసీల హక్కులు మాకున్నటువంటి హక్కుల్ని ఇవాళ నువ్వు దోచేస్తూ ఉన్నావు ఇవాళ అడుగు అడుగున ప్రతి వీధికి వెళ్తాం ప్రతి ఇంటిని టచ్ చేస్తాం ప్రతి గడపలో ఉన్నటువంటి ఆ సామాజిక వర్గాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాల్ని వెలుగు చూపిస్తాం నువ్వు భయపెట్టి బానిసలుగా బీసీల్ని మార్చాలని నీ ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఎదిరిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు నీ డ్రామాలతో నీ మోసకారి పరిపాలనతో ఈ రకంగా బీసీలని మళ్ళీ మోసం చేయాలని చూస్తే చూస్తున్నప్పటికీ చూస్తూ ఊరుకోవని కూడా ఈ ముఖ్యమంత్రిని హెచ్చరిస్తా ఉన్నాం